మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ పట్టించుకోవట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్, దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ వంజరి నరేష్, పార్టీ కార్యకర్తలు ఎంకే నరేందర్, వంజరి అనిల్, శివాజీ, వంజరి ప్రభాకర్, ప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, వంజరి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆరేళ్లు గడుస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో ఉన్న రోడ్లు కూడా చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. మళ్ళీ ఇది అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా పక్కా భవనంలోకి మారడానికి తాత్సారం చేస్తూ ఉన్నారు. కొంచెం అక్కడ డిలే జరుగుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాలేజ్ సమస్యలు, మళ్ళీ రోడ్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, కరెంట్ సమస్యలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి అతి ప్రధానమైంది డబుల్ బెడ్రూమ్. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. కేవలం శంకుస్థాపనకే పరిమితమైంది. మళ్ళీ ఎక్కడ పోవాలి? ఇంతకు పేదల ప్రభుత్వం అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ అని మభ్య పెడుతున్నారు. నాట్ ఓన్లీ దిస్ మండల్, నాట్ ఓన్లీ నర్సింగ్ మండల్, నర్సింగ్ మండలం మాత్రమే కాదు, యావత్ తెలంగాణలో మభ్య పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది.